బీజేపీ మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో సిఏఏఎంఆర్సీపై అవగాహన సదస్సు జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ విచ్చేసి కార్యకర్తలకు అవగాహన కల్పించి వాళ్ల సందేహాలను నివృత్తి చేశారు. సిఐఎంఆర్సీ దేశభద్రత దృష్ట్యా తీసుకువచ్చిన చట్టాలు అని, కేసీఆర్ ఎంఐఎం పార్టీతో కలిసి మత రాజకీయాలను రెచ్చగొట్టే చర్యలు బీజేపీ ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య, రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. గల్ఫ్ కంట్రీస్లో పోయిన వాళ్ళైనా, అమెరికాలో ఉన్న వాళ్ళైనా, కెనడాలో ఉన్న వాళ్ళైనా, ప్రపంచంలో ఏ మూలకి హిందువులకు ఇబ్బందులు వస్తే వాళ్ళు నమస్కారం పెట్టుకొని పరిగెత్తుకు టికెట్కి వస్తారు. మన ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చాలా దేశాలు ఉన్నాయి. భారతదేశం సంబంధించిన ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయితే టికెట్ ఉంటుంది, ఇక్కడికి రావచ్చు. అయితే ఇది కనీసం జ్ఞానం లేకుండా ఈరోజు ఒక అత్యాచారాలు గురి కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మేము పౌర సిస్టమ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే దాని కేసీఆర్కి ఎందుకు ఇబ్బంది వస్తుంది? టీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఇబ్బంది వస్తుంది? మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ఓటు రాజకీయాల కోసం, మత రాజకీయాల కోసం ఓవైసీతో కలిసి ప్రయాణిస్తూ ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడి ఇక్కడ మతతత్వాన్ని రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రక్రియను చేస్తున్నటువంటి టీఆర్ఎస్ సంబంధించిన ప్రక్రియను మేము ముందు ఖండిస్తున్నాం. అసలు కేసీఆర్ సంబంధించిన తర్వాత సిద్దిపేట అసెంబ్లీలో, కేటీఆర్ సంబంధించినటువంటి సిరిసిల్ల అసెంబ్లీలో, అక్కడ వీళ్ళందరినీ తీసుకుపోయి పెట్టుకో అప్పటికి అర్థమవుతుంది పరిస్థితి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి ముస్లిమ్స్, బర్మా నుంచి వచ్చినటువంటి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి అక్రమంగా చూస్తే రోహింగ్యా ముస్లిమ్స్ తీసుకెళ్ళి ఈ మూడు నియోజకవర్గాల్లో పెట్టుకో. 50% 60% అక్కడ కనుక వాళ్ళ సంఖ్య పడితే అప్పుడు నీకు వంటేందో నీకు అర్థమవుతుంది. అప్పటి దానిక కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావు వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు బీజేపీ పెట్టినటువంటి నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు బీజేపీ పౌరసత్వం జీవన విడి మేము వ్యతిరేకిస్తున్నాం అన్నాం. దేనికోసం వ్యతిరేకిస్తున్నాం? హిందువులకు, అక్కడి నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇవ్వాలంటున్నావా? ఆ విషయం స్పష్టంగా చెప్పు. హిందువులు నీ పార్టీ విషయంలో ఏందనేది నిర్ణయం తీసుకుంటారు. లేదంటే హిందువులతో పాటు అక్కడి నుంచి వచ్చినటువంటి కోట్లాది మంది ముస్లింస్కి కూడా నువ్వు పౌరసత్వం ఇవ్వమంటున్నావా? ఆ విషయంలో చాలా స్పష్టంగా ప్రజలు చెప్పుకొచ్చి అప్పుడు ప్రజలు నీ పార్టీ ఇక్కడ అధికారం ఉండాలా లేదా అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రెండు విషయాలు చెప్పకుండా నాకే వస్తే మేము వ్యతిరేకిస్తున్నాము, మేము దీన్ని అమలు చేయము. నువ్వు వ్యతిరేకిస్తేది, నువ్వు అమలు చేయకుంటే నీ చేతులు ఉన్నదేంది? ఈ అవగాహన లేకుండా ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకర విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి అవసరం ఉన్నది.